రోడ్ అటే ఉంది, వచ్చే రైట్ అది కరెక్ట్ కాదు నాకు తెలీదు. నైట్ మొత్తం రూట్ చెప్పకల్లా, ఇవన్నీ ఏం చెప్పింది రూట్. పోనీ పోనీ రే, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నేను ఆయనతో చెప్తాను. దానికి కారణం నువ్వు చేసిన బిర్యానీ అని చెప్తే ఆయన ఏం చెప్తారో తెలుసా? ఇప్పుడు అన్నీ మూసుకొని రూట్ చెప్తావా? ఖచ్చితంగా అన్న, ఈ రైటే కరెక్ట్ రూట్ అన్న. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి? నేను టిప్పు అనే వాడి నంబర్ ఇస్తాను, వాడికి రూట్ చెప్పు. నేను ఫోన్ చేస్తాను సార్, వెంటనే చేస్తాను. అయితే అందరూ బయలుదేరండి. హలో, నేనే స్టీఫెన్ గారు చెప్పిన మనిషిని. లారీ ఇప్పుడు పలమనేర్ నుంచి బయలుదేరి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. కూర్మి దాటి రైట్ కట్ చేసి వెళ్తోంది. సరే, నువ్వు వస్తూ రూట్ చెప్తూ ఉండు, నేను చూసుకుంటా. రే, లారీ ఐజీ గెస్ట్ హౌస్ లో లేదు, మొత్తం అందరినీ వేసుకొని మోడిక పొరట్లో వస్తుంది. ఎలాగో కొండ దాటి తీరాలి. వేరే వేరే టీములుగా స్ప్లిట్ అయిపోండి, ఒక్క టీముకు మిస్ అయినా ఇంకో టీముకు దొరుకుతారు. కొరవాడితో పాటు వచ్చిన అమ్మాయి సార్, వాళ్ళని బయటకి పంపించమంటారా? వద్దు, నేను వచ్చే వరకు ఎవరు బయటికి వెళ్ళకూడదు. వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే తీసుకోండి. సరేనయ్యా. ఆ ఫోన్ ఈ టీమా? ఎందుకు సార్? ఇప్పుడే ఇస్తాను అసలు ఈ టీమా. ఏమ్మా? ఆ పిల్లలు ఉన్నారు కదా, తీసుకున్నానయ్యా. వాళ్ళతో అన్ని తలుపులు మూయించండి, క్విక్ ఫాస్ట్. బాబు తల ఒక చెయ్యండి అయ్యా, ఆ బెంచీలు కుర్చీలు అడ్డం పెడదాం. రండి సార్. ఏంటి సార్ మమ్మల్ని చేయమంటున్నారు? సార్ మమ్మల్ని బయటికి పంపించడం లేదు, ఫోన్ లాక్కున్నారు. ముందు ఫోన్ ఇవ్వండి సార్, ఇన్స్పెక్టర్ కి కాల్ చేయండి. ఇస్తాను సార్ మీకు. మేమన్నా చేయాలంటే ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి కదా మీరు. నాకే తెలియదు బాబు, పై అధికారి రాని వచ్చి అన్ని విషయాలు ఆయన చెప్తారు. మీరు చెప్పింది మేము చేస్తాం సార్, కానీ మళ్ళీ ఎవరి మీద డీడీ కేసు పెట్టమని మాట ఇవ్వండి. నేను చూస్తా సార్. వదలేను సార్, వీలైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు. నేను ఊరికి తోడుగా వచ్చాను సార్. అలాగా సార్? డీడీ కేసు సంగతి చూడరు మీరా? మీరు అసలు మనుషులేనా? ఒంటరిగాని ఇంత కష్టపడుతున్నారు, సాయం చేయరా? మిగిలిన పోలీసులు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, మీరు కావాలంటే వెళ్ళండి సార్. నేను వస్తాను సార్. రా బాబు రా, ఆ బెంచ్ కొంచెం పట్టు. మన వాళ్ళు వస్తున్నారు, నువ్వు ఐదుగురు ఎవరో చూపిస్తే చాలు, మిగిలింది వాళ్ళు చూసుకుంటారు. అక్కడ అంతా రెడీగా నరకేసి వాళ్ళ తలలు తీసుకోరా. అర్థమైందా? ఫినిష్ చేసి ఫోన్ చేస్తాను. అమృత, ఇది అలారం పెట్టుకుని ఆడుకునే టైం అంటే ముందు దాన్ని ఆపవే. ఇప్పుడు నీకేం కావాలి? రేపు వచ్చేది ఎవరో నీకు తెలియాలి అంతేనా? నంబర్ రిజిస్టర్ లో ఉందా?
మ్యూజిక్ సెట్ కూడా రిపేర్ అయింది. అంత దూరం పాటలు అనుకుంటే ఎట్టపోయేది. ఏమన్నా నీ కాడ ఫోన్ ఉందా? నా పిచ్చి కదా, నీ కాడ ఫోన్ ఎందుకుంటే చెప్పు. ఇవాళ రిలీజ్ అయినామని చెప్పినారులే కొత్త సినిమాలాగా. అవును, జైల్లో ఎన్నేళ్ళు? పదేళ్ళు. అబ్బా, 2009. అప్పుడు నేను ఎందుకు క్లాస్ చదివేవాడిని? నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు మారిపోయాయన్నా. నీ విడగొట్టేశారు, నీ మార్చేశారు, కావాల్సినవన్నీ కట్ చేసి పెద్ద కట్టేశారు. వాట్సాప్ లేకపోతే ప్రాణాలతోనే లేవంటున్నారు. పవర్ స్టార్ పాలిటిక్స్ లోకి వెళ్ళారు, మెగాస్టార్ మళ్ళీ సినిమాలోకి వచ్చారు. ఈ మధ్య కథలు బాగుంటాయి కానీ సినిమాలు ఆడట్లేదు. అంతెందుకన్నా, ఇంతకుముందు మనల్ని కాపాడిన పోలీసుని ఇప్పుడు మనం కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా బోల్డ్ మారిపోయానా? ఇది నీ బుర్రకి అస్సలు ఎక్కట్లేదు అనుకుంటా. చెరువులో ఉన్న చేపను ఎత్తుకొచ్చి సముద్రంలో పడేసినట్టేది కదా. పోను పోను, నీకు లోపల బెటర్ ఏమో అనిపిస్తుంది. జైలు ఏమైనా అంగార గ్రహంలో ఉందా? నీకు నాకు ఒక గోడ దూరం అయితేడా? అందులో బాలసుబ్రహ్మణ్యం పాటలు ఉంటాయి, పెట్టు. ఈ వేస్ట్ గారి టేస్ట్కి ఏం తక్కువలేదు. అయ్యా, ఉన్నవన్నీ తీసుకెళ్లి అన్ని తలుపులకి అడ్డం పెట్టావయ్యా. అంత సులభంగా ఎవరూ రాలేరయ్యా. కానీ మీరు అన్నట్టు ఎవరూ రాలేదే. సరే, వినండి, అన్ని లైట్లు ఆఫ్ చేయండి. అలాగే, నేను కాసేపట్లో అక్కడికి వచ్చేస్తాను. అలాగేనయ్యా, భయపడకండి. ఓకేనా? రండి. ఇదిగో, త్వరగా పోనివయ్యా. సార్, డీజిల్ తక్కువ ఉంది, బండి ఎప్పుడైనా ఆగిపోవచ్చు. ఏ, నేను చెప్తాను, నువ్వు పోని. నువ్వు చెప్తే బండి వెళ్తుందా? క్యాటరింగ్ నాన్న చూసుకునేవాడు, ఆయన పోయాక బాబాయ్తో కలిసి ఇప్పుడు నేను చూసుకున్నాను. మిగతా వాళ్ళందరూ రేషన్ బియ్యంతో బిర్యానీ చేస్తారు, మనం బాస్మతికి అసలు తగ్గమన్నా. ఆమాక్ష అంటే క్వాలిటీ బిర్యానీ. బీభత్సం ఉందా? పోలా, అదిరిపోలా. మర్చిపోయా, ఇన్ని రోజులు చెప్పకూడదు తింటావు. నీకు మామూలు రేసే బిర్యానీలా అనిపించిందిగా. అన్నా, ఏదో నంబర్ నుంచి ఫోన్ వస్తానన్నా. నాకు ఫోన్ చేయడానికి ఎవరు లేరురా. ఎవరు ఫోన్ తీయలేదు. నువ్వు మళ్ళీ చేసి చూడు. త్వరగా చెయ్య, మా వార్డెన్ వచ్చేస్తుంది, నా ఉద్యోగం పోతుంది. సరే, చేయి చేయి. నా మళ్ళీ అదే నెంబర్ నుంచి ఫోన్ వస్తానన్నా. హలో, నేను అమృతాన్ని మాట్లాడుతున్నా. నువ్వేనా నన్ను రేపు చూడ్డానికి వచ్చేది? నువ్వు నాకేమవుతావు? ఎవరు ఏం మాట్లాడట్లేదు. సరే ఇవ్వు. సార్, ముందంతా మొత్తం పగిలిపోయింది సార్. ఇంట్లో అంటే ఏం చెప్పమంటారు?
వెళ్ళు రైట్లో కట్ చేయి. ఎవరో తెలుసా ఆయన? ఆయన మా ఐజీరా. ఐజీ అయితే ఆడ రాత్రింటే అనుకో సార్, నువ్వు కూర్చోరా. ఆయనకి ఏమైనా అయిందో నువ్వు ప్రాణాలతో ఇంటికి వెళ్ళవు, వెనక్కి వెళ్ళరా, వెళ్ళు త్వరగా. సార్ బైక్స్ వినిపిస్తుంది సార్.